చేగుంట మండల కేంద్రంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న సీజనల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ లో మొదటి బహుమతి గెలుపొందిన డిష్ రాజు జట్టుకు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా 30,000 రూపాయల నగదు పాటు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అదే విధంగా రెండో బహుమతి 15,000 రూపాయలు, మూడో బహుమతి 5,000 రూపాయలు నగదును గెలుపొందినట్లు జట్లకు అందజేశారు. అనంతరం దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట కంటే చేగుంటను ఆదర్శంగా తీసుకొని సిద్దిపేట ఆటగాళ్లు చేగుంటకు వచ్చి ఆడే విధంగా చూడాలని, శాసనసభ ఎన్నికలలో ప్రతి యువకుడు నేనే ఎన్నికలను నిలబడ్డా అన్న విధంగా కష్టపడి గెలిచారని, కత్తిపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే మేమున్నామని ధైర్యాన్నిచ్చి సైనికుడులా కష్టపడి నిన్ను దుబాక నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. మరి రెండోసారి అవకాశం ఇచ్చి ఈ టోర్నమెంట్ లో మరి నన్ను ఆహ్వానం చేసిన మరి ముఖ్యంగా ఈ రోజు విన్నర్ డిష్రాజు గారికి, అదే విధంగా ఎవరైతే ఈ టోర్నమెంట్ సహకరించిండ్రో చాలా మంది సహకరించిండ్రో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. మరి వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పిటిసి శ్రీనివాస్ గారికి, మరి మన గౌరవ మరి మొన్ననే పీరియడ్ అయిపోయింది ఆయన సర్పంచ్ గారిది, వారు కూడా భవిష్యత్తులో సర్పంచ్ ఉన్నా లేకున్నా ఇదే విధంగా మరి మీ యువతకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మరి ఆ శ్రీనివాస్ గారిని, మరి మా పెద్దన్న మన సీనియర్ నాయకుడు మనోహర్ రావు గారు, మరి మీకు సహకరించిన మీలాంటి మీలో ఒకనిగా మరి టోర్నమెంట్కు సహకరించి మరి ఫైనాన్షియల్ సపోర్ట్గా నిలిచిన మరి రాజిరెడ్డి గారికి, మరి మిగతా వేదిక మీద ఉన్న చాలామంది యువకులకు, మరి ముఖ్యంగా కేకే కింగ్స్కు, సూఫీ స్పాటన్స్కు, రాజు రాకర్స్, మరి అదేవిధంగా అన్నం బ్రదర్స్, రాయల్ రైడర్స్, థామస్ టీము, ఎస్ఎస్ బేకర్స్, సచిన్ టీం, మరి కాన్ పౌల్ట్రీ, మరి ఇంతమంది మరి పార్టిసిపేట్ అయినందుకు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. మరి ఇందాకనే ఇవాళ మిత్రులు చెప్పిండ్రు సిద్దిపేటలో బాగుంటుంది, సిద్దిపేట కంటే కూడా ఈరోజు చేగుంటలో మరి ఈ వేదిక ద్వారా మరి మా అందరూ ఇక్కడ మంచి మంచి టీం లీడర్లు ఉన్నారు, సిద్దిపేట అని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాం. మీరందరూ ఓకే అంటే ఖచ్చితంగా సిద్దిపేటను మనం ఒకసారి కొట్టి తీరాలి, ఓకేనా? సిద్దిపేట సంగతి ఏదో చూద్దాం మనం కూడా, ఊరికే సిద్దిపేటలోకి సిద్దిపేట సిద్దిపేట అంటారు కదా, ఒకసారి చేయకుండా సంగతి కూడా తెలవాలి. ఖచ్చితంగా మళ్ళీసారి నేను సిద్దిపేటలో కూడా ఇదే గ్రౌండ్ పిలిపిస్తా, సిద్దిపేట టీం ఏదైతే ఎప్పటికీ విన్నింగ్ ఉంటుందో వాళ్ళతోటి కూడా మీరు అందరు ఆడాలి. ఆ టీము మరి నంబర్ వన్ మరి షీల్డ్ కూడా మన చేయకుండా రావాలి, మరి దాన్ని కూడా మరి మీరు అందరూ పార్టిసిపేట్ కావాలి. మరి నేను గతంలో వచ్చినప్పుడు ఒక ఎంపీగా ఉన్నా, మరి మొన్న ఇక జరిగిన ఎలక్షన్లో నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, మీరందరూ కూడా నన్ను కూడా మొన్న పెద్ద మనసుతోటి ప్రతి ఒక్క యూత్
నేనే ఎలక్షన్ నిలబడతాను క్యాండిడేట్ గా మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించినందుకు మా చేగుంట యూత్ టీమ్ అందరూ కూడా మరి ఈ రోజు స్పాన్సర్ ఈ రోజు స్పాన్సర్స్ కు మరి దీంతో పార్టిసిపేట్ అయిన టీంలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ కూడా నేను హాస్పిటల్లో ఉన్నా నాకు ఇబ్బంది ఉన్నా అన్నా మేము ఉన్నాం మేము గెలిపిస్తాం అని చెప్పి ధైర్యం ఇచ్చిండ్రు మీరు చాలా మంది నా ఫోన్లలో మాట్లాడిండ్రు వారందరికీ కూడా నేను మరి రుణపడి ఉంటా మీకు ఏ కష్టమైనా ఏదైనా మరి చేగుంట యూత్ కు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా అని చెప్పి మరి ఈ వేదిక ద్వారా మీకు కూడా నేను తెలుపుకుంటున్నాను ప్రభుత్వం మనకు రాకున్నా పర్వాలేదు ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారం ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా నేను అప్పుడు ఏదైతే కమిట్మెంట్ అయినో ప్రామిస్ చేసినో పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా సహకరిస్తే డెఫినెట్ గా మరి మనం సక్సెస్ అవుతాం మీ అందరికి కూడా పూర్తి చేస్తా అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను ఇంకా మీరు మంచి స్పిరిట్ తోటి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏదో నిరుత్సాహపడకుండా మరి మా సాబిర్ భాయ్ కావచ్చు క్రాంతి కావచ్చు మరి ఇంకోనైనా కావచ్చు ఇంకోనైనా కావచ్చు మళ్ళీ డెఫినెట్ గా వచ్చేసరికి మీరు షీల్డ్ కొట్టాలని చెప్పి నేను వాళ్ళని కూడా మరి ఆశీర్వదిస్తున్నా డెఫినెట్ గా కొడతారని చెప్పి కూడా నాకు ఆ నమ్మకం ఉన్నది మరి అన్నం బ్రదర్స్ కానీ సంతోష్ కానీ సతీష్ కానీ రవి కానీ మరి రాజు కానీ సాబేర్ కానీ హేమత్ కానీ అందరు కూడా చాలా కష్టపడ్డారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ